మీరు నార్మల్గా ఎనీ యాక్టర్ ఇన్ ది వరల్డ్ ఒక 50 సినిమాలు చేసి ఒక చాలా స్టార్డమ్ వచ్చి ఆర్టిస్టుతో క్యారెక్టర్లు ఐడెంటిఫై అవ్వడం మొదలెట్టిన తర్వాత ఆర్టిస్టు లోపల హైడ్ అయ్యి క్యారెక్టర్ని ప్రజెంట్ చేయడం అన్నది చాలా కష్టం. ఇట్స్ ఎ ఛాలెంజ్ ఇన్ఫ్యాక్ట్, ఎందుకంటే పీపుల్ లుక్ ఫార్వర్డ్ టు సీ యూ, మీరేం చేస్తారు అలా కానీ. బట్ మీరు క్యారెక్టర్లో మాత్రమే ఉండి 50 సినిమాల తర్వాత ఇంత స్టార్డమ్ వచ్చిన తర్వాత దాన్ని మేనేజ్ చేయడానికి మీరు ఏమైనా స్పెషల్ ఎక్సర్సైజ్ చేస్తారా సార్? సార్ చేస్తాను సార్. వాట్ ఈస్ ఇట్ అండి? ఐ డోంట్ బిలీవ్ దట్ ఐఎమ్ ఎ స్టార్ సార్. దట్స్ ఎ గుడ్ ఎక్సర్సైజ్ సార్. సో మీరు కట్ చేశారు ఆన్సర్ని, నేను స్టార్ కాదంటే ఇంకేం చెప్పక్కర్లేదని. నేను ఐ డోంట్ బిలీవ్ దట్ ఐఎమ్ ఎ స్టార్ వన్, ఓకే, అండ్ ఐఎమ్ ఎ స్టార్ సెకండ్, బికాజ్ ఎ స్టార్ షుడ్ అట్రాక్ట్ ద ఆడియన్స్ వెన్ దే వాచ్. ఎస్ సార్. అండ్ థర్డ్, నేను ఈ స్టోరీ విన్నటప్పుడు మీకు అందరికీ ఈ సినిమా చూసిన తర్వాత అంత స్క్రీన్ ప్లే గురించి మాట్లాడారు కదా, అవును, అదే నాకు కూడా ఇష్టం సార్. దట్ వాజ్ సర్ప్రైజ్డ్ మీ సో మచ్. అండ్ దెన్ ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ దట్ స్క్రీన్ ప్లే. సో ఈ స్టోరీ విన్నటప్పుడు నేను వాళ్ళకి ఐ ఆల్వేస్ టెలింగ్ మీ వెన్ ఎవర్ ఐ గో అవుట్ ఆఫ్ యువర్ టైమింగ్ అండ్ యువర్ మూడ్, ప్లీజ్ టెల్ మీ అండ్ ఇన్ఫార్మ్ మీ. ఓకే. సో యూ జస్ట్ లుక్ అట్ మీ వెరీ కేర్ఫుల్లీ. సో ఐ ఆల్వేస్ టెల్ హిమ్ దట్ ఇట్ ఈస్ యువర్ టైమింగ్, ఐ వాంట్ టు యాక్ట్ ఇన్ యువర్ టైమింగ్, ద టైమింగ్ యూ హ్యావ్ ఇన్ యువర్ మైండ్, ద టైమింగ్ యూ హ్యావ్ ఫర్ ద స్క్రీన్ ప్లే ఈస్ డిజైన్. యా, హీ డిజైన్, బట్ ఐ అండర్స్టూడ్ దట్. సో ఐ ట్రై టు కన్విన్స్ దట్. సో ఐ డిడ్ ఇట్ అండ్ దెన్ ఐ కీప్ టెల్లింగ్ దట్ టిల్ ద క్లైమాక్స్. ఐ కీప్ టెల్లింగ్ దట్ మిత్ర, ఇఫ్ ఎనీవేర్ ఇఫ్ ఐ గో అవుట్ ఆఫ్ యువర్ టైమింగ్ ప్లీజ్ టెల్ మీ, డోంట్ లెట్ మీ డూ దట్. సో ఐ వాజ్ ట్రైంగ్ టు కన్విన్స్ ఇన్ దట్ బికాస్ లైక్ ఎవ్రీబడి హూఆర్ వాచ్ ద ఫిల్మ్, హాయ్ బ్రదర్, థ్యాంక్ యూ, హూఆర్ వాచ్ ద ఫిల్మ్ ఫస్ట్ థింగ్ దిస్ ఈజ్ స్క్రీన్ ప్లే, రైట్? రైట్. ద స్క్రీన్ ప్లే ఇస్ యా వన్ ఇస్ ద రైటింగ్ ద సీన్స్ అండ్ ద సెకండ్ ఇస్ ద టైమింగ్ ఇస్ యాజ్ ఫర్ ఆల్ ద క్యారెక్టర్స్ లైక్ హౌ నటీస్ ఆర్ సింగ్ నో ఏమ ఈవెన్ ఇఫ్ యూ రేప్ యువర్ డాటర్ ఆల్సో టిల్ ద ట్రీ దెర్ ఇస్ అ టైమింగ్ ఇస్ దేర్ నో సార్. ఎస్. బికాస్ వెన్ యూ యాక్ట్ నో యా వదిలేసాను సార్, లీవ్ హిమ్, లీవ్ హిమ్ నో దట్ బికాస్ ఐ హ్యావ్ టు వెయిట్ ఫర్ దట్ మూమెంట్, టిల్ దెన్ ఐ హ్యావ్ టు క్యారీ ఇట్ నో, ఐ హ్యావ్ టు క్యారీ ఇట్ బికాస్ ఇట్ విల్ కమ్ అరౌండ్ 4-5 times, రైట్? 4-5 times. We rehearsed so many times to crack the timing, then only you will reach. Yeah, it is there in the paper, but to make it happen, we have to understand his timings very well. So he has to be very careful with the actors. So he handled the actors very well. Okay. It's because of him, that's what I'm saying. That director, sir. Yeah, please. The same question to you. How could you manage with such a popular star in all the most, in all southern languages? It is very difficult and a challenge, and you know, Roger Sedge for a director. How did you manage that really? I mean, the person like Vijay Sethupathina, ivar mari kooda irundha namma manage pannidalam sir. Avar mari nadigar, understand enakku, for me I need to collaborate all the artists, not hero, villain, something, even child also. I need to collaborate, I need to talk them, I need to I don't want to be a barrier. Enakku naaku edu cheppedi friendly ga undala, friendly ga maatladala, evana maatlada chepte, I mean friendly ga unte evana adugutha. I need the comfort zone. If I get in the comfort zone, I can do whatever I want. Okay. For which we have to trust him. Yeah. You have trusted the him. The actor should trust him. Okay. And that's how he created the, because when we listen to his screenplay or the way he work in the set, the dedication or the consistency, commitment, commitments and the struggle, because always he has so much in his mind but difficult to explain in words. The lot of scenes, there is only mood is there, the mood which you can't explain, sir. Yes. So he was struggling so much, so but still we can see a responsible director over there. So that's the main thing that Vijay Sethupathi sir, to trust him. Vijay Sethupathi sir, sir, indeed sir, super irukku padam, super irukku. Thank you sir. Na school days lo nenu Kamalhasan sir chusanu, ante character, there is no hero aa time lo. Appudu films chustunappudu only character lo unnaru, ippudu meeru chustunte characters lone kanipistunnaru, star gaani adhi kaani ledhu, there is no hero, there is no heroine, heroine kuda ledhu, super ga chesaru.
ఈ క్యారెక్టర్ మహారాజా క్యారెక్టర్తో పాటు ఇంకో క్యారెక్టర్ ట్రావెల్ అయింది, సెల్వన్. సెల్వన్ క్యారెక్టర్ ఉంది కదా, సెల్వం క్యారెక్టర్ ఆల్సో సూపర్ డిజైన్డ్. సో నాకు అనిపించింది కమల్ హాసన్ గారు కానీ మహారాజా చేస్తే మీరు సెల్వం క్యారెక్టర్ చేసుంటారా? సెల్వం క్యారెక్టర్ ఇప్పుడు ఇరిగి నో సార్, ఐ వోంట్ డూ దట్ సార్. సెల్వం నో నో ఐ వోంట్ డూ దట్ సార్ బికాజ్ బీయింగ్ వెల్ నోన్ పర్సన్ అండ్ పాపులర్ పర్సన్ ఇఫ్ ఐ డూ దట్ నో ఇట్ విల్ హర్ట్ సో మెనీ పీపుల్. ఇట్స్ వెరీ ఎమోషనల్. ఎవ్రీబడి నో సీ అనురాగ్ సార్ డిడ్ ఇట్ రియలీ వెల్. హీ డిడ్ సూపర్ మోర్ యాక్చువల్లీ వీ సర్ప్రైజ్డ్ ద వే హీ హ్యాండిల్ ద క్యారెక్టర్ అండ్ దిస్ డెడికేషన్ ఎవ్రీథింగ్ వాజ్ గ్రేట్. బట్ నాట్ మోస్ట్ ఆఫ్ పీపుల్ నో అబౌట్ అనురాగ్ సార్. సో దెర్ ఇస్ నో ప్రీవియస్ ఇమేజ్ వాజ్ నాట్ దే. సో దిస్ ఇస్ మై ఒపీనియన్. ఓకే, సో దట్ పీపుల్ దెన్ కనెక్ట్ విత్ ద స్టోరీ. సపోజ్ ఇఫ్ ఐ నోన్ పర్సన్ ఆర్ దెన్ ఇట్ ఇట్ మే డిస్టర్బ్ ద ఆడియన్స్. ఐ ఫీల్ యూ యాజ్ అ డైరెక్టర్ వెదర్ ఐఎమ్ రైట్ ఆర్ నాట్. ఎస్ సార్. నిధుల, అండ్ టు బి ఆనెస్ట్ ఇనిషియల్ వీ అప్రోచ్ సమ్ ఫ్యూ ఆర్టిస్ట్ ఫర్ ద పర్టికులర్ రోల్ అండ్ దే డినైడ్ దే రియలీ లైక్ ద స్క్రిప్ట్ బట్ దే డినైడ్ ద డూ ద రోల్ బికాస్ అండ్ దే సెట్ సమ్ రీజన్స్ బట్ ఐ లవ్ ద రీజన్స్ ఐ రెస్పెక్ట్ దెమ్ దెన్ ఫైనలీ అనురాగ్ సార్. నితిన్ సార్, ఇంత స్టోరీ అన్నా సింపుల్ ఆ స్టోరీ, రివెంజ్ స్టోరీ, బట్ రివెంజ్ స్టోరీ బట్ స్క్రీన్ ప్లే ఇరికి ద హాఫ్ వే కట్ హౌ ద సీన్ ఇస్ గోయింగ్ అండ్ అండ్ కట్ టు అనదర్ సీన్ దట్స్ ఇది స్క్రీన్ ప్లేలో ఎప్పుడు పని నీళ్ళ ఇన్స్పిరేషన్ ఎప్పుడు ఇరిక హాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ లేకపోతే ఇంకా ఓన్ నీళ్ళు ఓన్ ద స్క్రీన్ ప్లే ఎప్పుడు పని ఇల్లా యు కెన్ సి మై ఎన్నోడ ఫిల్మ్ల నీళ్ళ వంద సిల సిల విషయంగా ఐ మీన్ ఫ్రమ్ మై షార్ట్ ఫిల్మ్ நீங்கள் என்னோட பிளேவை நீங்கள் அனலைஸ் பண்ணி பார்க்கலாம் பிஃபோர் ஈவன் குரங்கு பொம்மை ஆல்சோ. எனக்கு அந்த சி எல்லா படத்துக்கும் நான் லீனியர் வரணும்னு அவசியம் இல்லை, எல்லா படத்துக்கும் இப்படி கொண்டு வரணும் அவசியம் இல்லை. இந்த ஸ்கிரிப்ட் இஃப் த ஸ்கிரிப்ட் டிமாண்ட் வி கேன் வி ஹாவ் டு டூ தட். ஸோ அந்த மாதிரி தான் எனக்கு இந்த மாதிரி படங்களை சி ஒன்று ஸ்க்ரீன் பிளே ஸ்பெஷலாக இருக்கலாம் இல்லை கண்டென்ட் ஸ்பெஷலாக இருக்கலாம். இந்த கண்டென்ட் ரொம்ப யூஷுவல், ஐ மீன் இட்ஸ் ஓல்ட் ரைட், இட்ஸ் ரொட்டீன். ஸோ அதை நான் எப்படி என்கேஜ் பண்ணுறது, எப்படி நான் ஃப்ரெஷ்ஷாக காட்டுறது, ஹவு டு ஐ ஷோ தம் இன் ஃப்ரெஷ் இன் எக்ஸ்ட்ரானல் லெவல், ஐ ஹவ் டு ரைட், ஐ ஹவ் டு கோ இன் ஸ்க்ரீன் பிளே அண்ட் சீன்ஸ் பிளே. விஜய் சார், ஓகே, குட் சார். விஜய் சார் ஹாய், இக்கட ஹாய் சார். ஹாய் சார், கன்க்ரேட்ஸ் ஃபர்ஸ்ட் ஆஃப் ஆல். தேங்க்யூ, மூவி சாலா பாகுந்தி. தேங்க்யூ சார். அயிட்டே மகாராஜா அனேதி கம்ப்ளீட்டா ஸ்க்ரீன் பிளே பேஸ்டு மூவி, ஃபர்ஸ்ட் நுஞ்சி லாஸ்ட் வரைக்கும் கூட, எஸ்பெஷல் கிளைமாக்ஸ். సో మీరు ఈ 50th మూవీకి అంటే ఇది పేపర్ మీద మీకు చెప్పినప్పుడు ఓకే, బట్ ఇంత బాగా తెరపై ఆవిష్కరించగలరు డైరెక్టర్ అని మీరు ఎలా నమ్మారు? హౌ? నాకు కూడా తెలియదు సార్ ఎలా నమ్మిన వాళ్ళని. సమ్టైమ్స్ యూ డోంట్ హ్యావ్ రీజన్ వై యూ ఫెల్ ఇన్ లవ్ విత్ ద గర్ల్. యూ కాంట్ ఎక్స్ప్లెయిన్. ఐ జస్ట్ ఫెల్. సార్, యా విజయ్ సార్, ఆల్సో వన్ మోర్ సార్, తెలుగులో మీరు కన్సిస్టెంట్గా సినిమాలు చేస్తున్నారు, సైరా తర్వాత మళ్ళీ ఉప్పెన వరకు గ్యాప్ తీసుకున్నారు అండ్ మళ్ళీ సార్ నేను సీరియస్గా ట్రై చేశాను సార్ కానీ నాకు ఎవరు ఇవ్వలేదు సార్. అంటే ఒక టాక్ అయితే రన్ అయింది అప్పుడు పుష్పలో మీరు రోల్ రిజెక్ట్ చేశారు, నిజమేనా? నేను రిజెక్ట్ చేయలేదు సార్. ఓకే, కానీ అన్ని ప్లేస్లో అన్ని టైంలో నిజం చెప్పొద్దు సార్, లైఫ్కి బాగాలేదు సార్ అది. సార్ విజయ్ సేతుపతి గారు ఇక్కడ సార్, కొన్ని కొన్ని అబద్ధం చెప్పాలి మంచిది సార్. సార్ విజయ్ సేతుపతి సార్, మాధవ్ హియర్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్ దోస్ హూఎవర్ వాచ్ ద ఫిలిం ఏకీ వర్డ్, ఇట్స్ ఏ మాస్టర్ పీస్. హార్టీ కంగ్రాచులేషన్స్ సార్. అండ్ మీ పేరు విఎస్ అంటే నాకు చాలా ఇష్టం, విజయ్ సేతుపతి గారు, విజయ్ సేతుపతి సార్ అండ్ మన ఇక్కడ విఎస్పిఆర్ వంశీ శేఖర్ సార్, సో హ్యూజ్ రెస్పెక్ట్. ఆ పేర్లోనే ఒక మ్యాజిక్ ఉంటుంది, సింప్లిసిటీ ఉంటుంది సార్. అండ్ సార్, మై క్వశ్చన్ ఇస్ లైక్ యూనో, ఇప్పుడు మీరు చాలా స్టార్డమ్, ఐ జస్ట్ వాంటెడ్ టు నో, సో వాట్ ఆర్ ద హార్డ్షిప్స్ ఆర్ స్ట్రగుల్స్ దట్ యూ హ్యావ్ గాన్ త్రూ టు రీచ్ దిస్ పొజిషన్ ఆఫ్ స్టార్డమ్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ద లాంగ్వేజెస్ దట్ యూ హ్యావ్ యాక్టెడ్? సార్,
ఇఫ్ యూ హ్యావ్ డ్రీమ్స్ టు అచీవ్ సంథింగ్ ఇన్ లైఫ్ అండ్ దెన్ దేర్ మస్ట్ బి లాట్ ఆఫ్ స్ట్రగల్స్ అండ్ హార్డ్షిప్స్ ఇస్ దేర్ ఇట్ ఇస్ అక్సెప్టెడ్ అండ్ దెన్ దెర్ ఇస్ నో యూస్ ఆఫ్ నోయింగ్ అబౌట్ ఇట్ వాట్ యు హ్యావ్ ఫేస్డ్ ఇన్ లైఫ్ జస్ట్ వెదర్ యూ హ్యావ్ యూ రీచ్ ద ప్లేస్ వాట్ యు ఇమాజిన్ ఆర్ నాట్ దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ సో టాకింగ్ అబౌట్ దిస్ హార్డ్ వర్క్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఇట్స్ బిహైండ్ ఎవ్రీబడీస్ లైఫ్ ఇట్ ఈస్ దేర్ వీ హ్యావ్ టు అక్సెప్ట్ దట్ ఇఫ్ ఎనీథింగ్ కమ్స్ ఈజీలీ ఇట్ గోస్ ఈజీలీ ఇఫ్ యూ వాంట్ దెన్ యూ డోంట్ నో ద వర్త్ ఆఫ్ ఇట్ వాట్ యూ గాట్ ఇట్ ఇన్ యువర్ లైఫ్ సో దిస్ హార్డ్ వర్క్ ఆర్ హార్డ్ టైమింగ్ ఈస్ కమ్మింగ్ అండ్ టెల్లింగ్ యూ దట్ ద లైఫ్ ఈస్ కమ్మింగ్ అండ్ టెల్లింగ్ యూ దట్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ సంథింగ్ వెరీ ప్రెషియస్ అండ్ బ్యూటిఫుల్ అండ్ ఎక్సలెంట్ టు హోల్డ్ దిస్ యూ హ్యావ్ టు హ్యావ్ అ మెంటల్ స్ట్రెంగ్త్ ఫర్ విచ్ యూ హ్యావ్ టు క్రాస్ సో మెనీ స్ట్రగుల్స్ ఇన్ యువర్ లైఫ్ సో లైఫ్ టీచర్స్ యూ దెన్ గివ్స్ యూ వాట్ యూ వాంట్ సో ఐ డోంట్ కాల్ ఇట్ అస్ అ హార్డ్ టైమ్ ఆర్ అ బ్యాడ్ టైమ్ ఆర్ అస్ ఇట్స్ అ లర్నింగ్ టైమ్ లర్న్ ఫ్రమ్ ద పీపుల్ సిచ్యువేషన్స్ సో దర్ ఆర్ సో మెనీ థింగ్స్ అదర్ సో డోంట్ ఫోకస్ ఆన్ దిస్ హార్డ్ థింగ్స్ ఫోకస్ ఆన్ వాట్ యూ వాంట్ టు అచీవ్ వాట్ యూ వాంట్ హ్యావ్ వన్ డే ఇట్ విల్ హ్యావ్ సార్ విజయ్ సార్ ఇక్కడ సార్ ఇక్కడ సార్ 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 హియర్ సార్ హియర్ సార్ సార్ ఈ మూవీకి సంబంధించి తెలుగు కావచ్చు తమిళ్ కావచ్చు మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి ఎవరి నుంచి వచ్చింది కాంప్లిమెంట్స్ అన్నీ బెస్టే సార్ దాంట్లో ఏమి మంచిది మీడియం కాదు అది అలాంటి ఏమి లేదు సార్ లవ్ లవ్ ఇస్ లవ్ దట్స్ ఆల్ సార్ వీ డిడ్ ఎక్స్పెక్ట్ దిస్ సార్ వీ డిడ్ ఎక్స్పెక్ట్ దిస్ సార్ వన్ వీక్ బిఫోర్ జూలై 11th వీ డోంట్ నో దట్ వి థాట్ యా వీ మేడ్ అ ఫిల్మ్ అండ్ వీ షో ఇట్ టు 200-300 పీపుల్ అండ్ ఎవ్రీబడి లవ్డ్ ఇట్ వీ హోప్ ఎవ్రీబడి ద పీపుల్ హూ గోన్ వాచ్ ఇన్ థియేటర్స్ ఆర్ ప్రెస్ మీడియా హోప్ దే విల్ ఆల్సో లవ్ ద ఫిల్మ్ బట్ వీ డిడ్ ఎక్స్పెక్ట్ దిస్ మచ్ వీ థాట్ వీ మేడ్ వన్ గుడ్ పీస్ బట్ యూ కాల్డ్ ఇట్ యాస్ అ మాస్టర్ పీస్ సో థ్యాంక్స్ సో మచ్ సార్ ముఖ్యంగా సార్ కామెడీ సార్ సార్ ఇక్కడ సార్ కామెడీ సెంటిమెంట్ యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ రివెంజ్ ఇలాంటి ఎలిమెంట్స్ అన్నింటినీ మిక్స్ చేస్తూ అట్ ద సేమ్ టైం ఎంటర్టైన్మెంట్ని ఎమోషన్ని బ్యాలెన్స్ చేస్తూ ఒక పర్ఫెక్ట్ బ్లెండ్లా దీన్ని క్రియేట్ చేశారు స్క్రిప్ట్ వైజ్ చూస్తేనే వెల్ రిటన్గా కనిపిస్తుంది ఈ స్క్రిప్ట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఇచ్చిన ఇన్పుట్స్ ఏమైనా ఉన్నాయి దీంట్లో యాజ్ ఇట్ ఈస్గా అదే స్క్రిప్ట్ని మీరు సినిమాగా చేశారా మీ ఇన్పుట్స్ ఏమైనా ఉన్నాయి దీంట్లో సార్ ఇట్స్ నాట్ అన్ ఇన్పుట్ సార్ సి యూ గో టు అ రెస్టారెంట్ దే గివ్ యూ ఫుడ్ అండ్ దెన్ యూ మీరు అడుగుతారు కొంచెం సాల్ట్ ఇవ్వండి కొంచెం షుగర్ ఇవ్వండి కేక్ తక్కువ ఉంది దాంట్లో ఇంప్రూవ్ చేసే ఇన్పుట్ ఏమి లేదు సో ఫుడ్ ఈజ్ ఆల్రెడీ ఇట్స్ మేడ్ అలాంటిది యాక్టర్స్ బికాస్ వీ గెట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ద స్టోరీస్ వీ డోంట్ క్రియేట్ దట్ హీ క్రియేటెడ్ ఇట్ ఐ గివ్ లాడ్ ఆఫ్ ఇన్పుట్స్ అండ్ సజెషన్స్ ఎవ్రీ ఫిల్మ్ ఈవెన్ ఆల్ ద గ్రేట్ డైరెక్టర్స్ హూ ఆర్ ఐ వర్క్డ్ ఆల్సో ఐ డిడ్ ఇట్ బట్ దట్ ఈస్ నథింగ్ గ్రేట్ అట్ ఆల్ దట్ వీ డూ ఆల్వేస్ బికాస్ వెన్ టూ మైండ్స్ ఇంట్రాక్ట్ సంథింగ్ విల్ బోర్న్ సంథింగ్ విల్ బీ దేర్ దట్స్ వై అదర్వైజ్ బికాస్ వెన్ హీ ఇంట్రాక్ట్ విత్ కెమెరామెన్ హీ గివ్ సంథింగ్ నట్టి సార్ హీ గివ్ సంథింగ్ సంథింగ్ విత్ ద కిడ్ బేబీ నో షీ కేమ్ నో ద స్మాల్ కిడ్ అనురాగ్ సార్ గా బేబీ దట్ స్మాల్ కిడ్ ఇస్ నో షీ గివ్ సో మచ్ ఎక్స్ప్రెషన్స్ ఇఫ్ యూ ఆస్క్ మీ ద గ్రేటెస్ట్ ఇన్పుట్ ఇస్ వాట్ ఎవర్ దట్ బేబీస్ ఎక్స్ప్రెషన్ రైట్ ఎవరికి ఆకలి లేదా సార్ మీరు ఎదుర్కొంటే మాకు ఆకలింది సార్ మీరు చెప్తారు సార్ మా అందరి సార్ డైరెక్టర్ గారు ఓ 10 ఇయర్స్ బ్యాక్ మిమ్మల్ని కమల్ హాసన్ గారు ప్రైజ్ చేశారు ఆయనకి ఏమైనా ఈ సినిమా చూపించారా ఆయన దగ్గర నుంచి ఏమన్నా ఆయనతో ఏమైనా సినిమా చేసే అవకాశం ఉందా నెక్స్ట్ మూవీ ఏమన్నా ఐ మీన్ తెలియదు సార్ బట్ సార్ కమల్ సార్ ఇస్ గోయింగ్ టు వాచ్ ద ఫిల్మ్ సార్ బట్ రెస్ట్ ఎవ్రీథింగ్ వీ డోంట్ నో కరెక్ట్ యా ఎగ్జాక్ట్లీ సార్ తమిళ నుంచి ఎవరైనా చూసారా సార్ సినిమా సార్ సార్ తమిళ నుంచి ఎవరైనా ఇండస్ట్రీ నుంచి ఎవరైనా సినిమా చూసారా మీ సినిమాని ఈరోజు గారు
మీరు అడగండి, నాకేమీ అర్థం కాలేదు. తమిళ ఇండస్ట్రీ నుంచి ఎవరైనా హీరోలు కానీ సెలబ్రిటీస్ కానీ మీ సినిమా చూసారా? చూస్తున్నారు, చూస్తున్నారు, ఫోన్ చేస్తున్నారు. నేను మాట్లాడను, చాలా సంతోషం నాకు. Lot of actors and directors, they watched and they called, yeah, they wished him and they appreciated him so much. So that I called him 33 times, he didn't attend my call, sir. So he became like this. Yeah, director. Sometimes, as Sedana told me before, I mean, so told you before, sometimes you have to lie so that the conversation could be good, right? So the same thing will happen, right? Yeah, director here. Vijay here. Gar. Sir, here. Please. Sir. ఈ బకెట్ సార్, ఈ చిన్న ఎలిమెంట్ అయినా కూడా సినిమాకి హ్యూజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అవునండి, అవునండి. ఆ బకెట్ సీక్వెన్స్ అనేది, సో ఆ లక్ష్మి, సో ఆ కాన్సెప్ట్ అనేది మీరు ఎలా ఐడియా, అది ఎలా వచ్చింది, మీరు ఏమైనా ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు? బికాజ్ ఎందుకంటే ఆ చిన్న ఎలిమెంట్ అయినా కూడా ఇట్స్ ఇంపాక్ట్ చాలా క్రియేట్ చేసింది. ఓకే, లెట్ మీ టెల్ యు ఇన్ తమిళ్, సో దట్ ఐ ఎనక నల్ల సార్ సార్ இந்த யூனிவர்ஸ்ல எல்லாமே உயிர் இருக்கு சார். கேமரா, மைக், செருப்பு, ஷூ, இந்த சேர், எல்லாத்துக்கும் உயிர் இருக்கு. ஐ பிலீவ் தட். அது எங்கே, எப்போ, ஏன், இந்த மூணு க்வெஸ்சனுக்கு ஆன்சர் வந்தால் நம்ம அதை ரிசீவ் பண்ணிக்கலாம் சார். ஸோ அந்த டஸ்ட்பின்க்கு உயிர் இருக்குன்னு நீங்கள் யூ பிலீவ் தட், ரைட்? ஸோ அப்படி தான் சார் ஒரு வாட்ச். சார் விஜய் சார், நேரு கூட அடுக்கேன் சார். No, what I asked him, no, how to believe that there is a dustbin which made out of iron, because I never heard about it. So he said, we need it for story, so it is already there. I like the way he answered, because not always that, because life, there is, you can't ask for logic questions always in life. Okay, there are a lot of, see, a person was an accountant, was working in Dubai, and then who became an actor, I don't think so. If you ask a lot of logic questions, there is a missing. Lot of answer, for me also, lot of answers are not coming. So life doesn't have always logical reasons. So when I asked him only this thing, how people will believe that iron dustbin is there, dustbin made out of iron. But he said, cross that question, listen to the story fully, then we discuss. After listen to the story, I also believed that was very fantastic. That's all. Sir, one more question, Vijay Sethupathi garu. Sir, police station lo sequence undi. Meer oka story cheptunappudu water taagutu untunnaru. Dantho paatu malli okati pettukoni gettiga pettukoni vadalatledu. Ee two elements kuda chaala impact create chese scenes lo. Ante meeku story narrate chestu vintunappudu are ivi emanna disturbing points అలా ఏమన్నా అనిపించి, మీకు ఏమన్నా అనిపించిందా, మీరు ఏమన్నా ఇలా క్వశ్చన్ రైజ్ చేయడం కానీ అలాగే ఏమి కాదు సార్. బికాస్ సమ్టైమ్స్ సీ యాజ్ ఫస్ట్ సార్ ఆస్క్ నో, సో దిస్ ఫిల్మ్ ఇస్ బేస్డ్ ఆన్ హిస్ టైమింగ్ నో. ఐ ఆస్క్డ్ హిమ్, వై షుడ్ ఐ డ్రింక్ వాటర్ బిఫోర్ ఐ సే ద డైలాగ్? హి సెడ్ ఐ ఇమాజిన్ లైక్ దట్, దట్స్ ఆల్. సో ఐ డిడ్ ఆస్క్ మోర్ దెన్, బికాస్ సంథింగ్ హీ రోట్ బట్ హీ ఫెల్ట్ ఇన్ హిస్ మైండ్ అండ్ హీ రోట్ ఇట్. So that's enough. You don't need to get answer for all the questions. Sometimes just accept it. I did it, that's all, sir. Maybe sometimes some reason, some places I need an answer, some places I don't need an answer. Okay, I can also understand why he kept it. Then I told him how I perceived it. Nen ela chuda adi chesanani nen anukunta. Okay, నాకు ఇదన్నీ రాదు కదా, అబద్ధం చెప్పడానికి, పోలీసుని వెళ్ళి ఇదన్నీ చేయడానికి నాకు ఏమీ ఎక్స్పీరియన్స్ లేదు. సో నాకు భయం ఉంది. ఎందుకు భయం అంటే నాకు ఒక పని ఉంది అక్కడ, అదికి టైం కావాలి. అది ముందు ఎవరైనా నన్ను గురించి ఏమైనా తెలిస్తే నా పని అంది అయిపోయింది కదా. సో ఐ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. సో ఆ టైం నాకు కావాలి. సో టు ప్రిపేర్ ఇన్ మై మైండ్ ఐ టుక్ ద టైం. So I used that water bottle. Idi nen cheppan valiki, this is what I understood. He said, this is not in my mind, but still it is very nice, you do like that. So this is what Nithilan is. He don't cover it. He is very open, and he is very, as by heart, he is very good,
అండ్ హ్యాండ్సమ్. నిజంగానే కూడా, కానీ అలా అర్థం చేయొద్దు. సో విజయ్ గారు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ మేడం. అయితే 50th సినిమా ఇంత మంచి స్క్రిప్ట్తో రావాలి, నీ వన్ మ్యాన్ షో చేయాలని చెప్పి ప్లాన్ చేసుకుని వచ్చారా? నేను ఇక్కడికి సక్సెస్ మీట్కి వచ్చి ఇలాంటి మేడం నాకు క్వశ్చన్ అడిగితే ఏమి ప్లాన్ లేదు, అలాంటివి జరిగింది ఇది కూడా. సో ఇట్ ఇస్, ఇట్ జస్ట్ హ్యాపెండ్. అంటే స్క్రిప్ట్ వింటున్నప్పుడు ఇట్ వాస్ వెరీ నైస్ అండ్ దెన్ వీ వర్ డిస్కసింగ్ ఫర్ 1 ఇయర్ అండ్ యాక్చువల్లీ వాట్ హ్యాపెన్ మై డేట్ ఆర్ సపోజ్ టు బి ఆఫ్టర్ 3 మంత్స్. వీ బిన్ టాకింగ్ ఫర్ 1 ఇయర్. హీ కమ్స్, ఐ కాల్ హిమ్, కమ్ లెట్స్ హ్యావ్ అ లంచ్, వీ సిట్ అండ్ టాక్ సంథింగ్ సంథింగ్. సపోజ్ మై ఆఫీస్ దే మేక్ వెరీ గుడ్ మటన్, ఐ కాల్ హిమ్, నితిల కమ్ టుడే మటన్ గ్రేవీ ఇస్ వెరీ నైస్, కమ్ వీట్. హీ లైక్స్ మై ఆఫీస్ ఫుడ్ సమ్ టైమ్స్. చాలా నచ్చిన Dosa, chicken, mutton, everything. So, I wanted to, he just spent some empty stupid times together just to be around him because I like his story, and then suddenly one day I called him, Nithila, because one film was postponed, so the date was stuck there. I told Nithila, Nithila, start the shoot in 20 days or 15 days, I said, right? Yeah, because script was ready. సార్ సారీ, స్క్రిప్ట్ వాజ్ రెడీ, సో ఐ సెడ్ స్టార్ట్ ద షూట్ అదర్వైజ్ ఐ విల్ బి బిజీ. సో వీ స్టార్టెడ్ ద షూట్ అండ్ ఇనిషియల్ వీ స్టార్టెడ్ విత్ ద పోలీస్ స్టేషన్, వీ స్టార్టెడ్ హరిబరి. ద ఫస్ట్ సీన్ వాజ్ ద ఫస్ట్ లక్ష్మి స్టోరీ. సో ఐ సెడ్ వాట్ కైండ్ ఆఫ్ సైకో యు ఆర్, దట్ సీన్ ఈజ్ వెరీ బిగర్, హౌ కెన్ ఐ డూ దట్ ఇన్ ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్? సో ఐ టోల్డ్ హిమ్ లెట్ మీ కంఫర్టబుల్ ఇన్ ద సెట్ అండ్ డైరెక్టర్ అండ్ ఎవ్రీథింగ్. సో ఫస్ట్ డే లెట్స్ డూ ఎ స్మాల్ స్మాల్, సో లెట్స్ అండర్స్టాండ్ ద ఎనర్జీ ఆఫ్ ద సెట్. దెన్ సెకండ్ డే ఓన్లీ వెయిటెడ్, ఫస్ట్ డే ఐ కుడెంట్ డూ దట్ బికాస్ దట్ వాస్ అ వెరీ హెవీ సీన్, బికాస్ ఐ హ్యావ్ టు ఇమాజిన్ ఎవ్రీథింగ్ వాట్ ఆల్ హ్యాపెండ్ అండ్ ఐ హ్యావ్ టు హైడ్ ఎవ్రీథింగ్. సో దెర్ ఆర్ 2-3 ఎమోషన్స్ ఆర్ దేర్, సో ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. సో ఫస్ట్ డే హీ పుట్ లైక్ దట్, దెన్ ఐ టోల్డ్ హిమ్ ఐ కాంట్ డూ దట్ ఇన్ ఫస్ట్ డే, విల్ డూ ఇట్ ఫ్రమ్ సెకండ్ డే. ఇట్ వాస్ సెకండ్ డే. డైరెక్టర్ విజయ్ సార్, డైరెక్టర్ లాస్ట్ 2 క్వశ్చన్స్ ప్లీజ్. విజయ్ సార్, దెన్ ఐ ఆస్క్ నటి సార్, వాట్ యు, బికాజ్ నోబడి సార్, బికాజ్ ఐ లవ్ హిస్ క్యారెక్టర్. నో నో, హి ఇస్ ఆస్కింగ్ సార్. విజయ్ గారు, నటి సార్, విజయ్ గారు, నటరాజ్ గారు నేను అడుగుతాను. విజయ్ సార్, సార్ అడుగుతాను, నేను అడుగుతాను సార్, నేను అడుగుతాను. అడగండి సార్, మీరు అడగండి సార్. సార్ నటరాజన్ గారు, ఎస్ సార్. సార్ యాక్చువల్గా శత్రంగ పెట్టే మేము తెలుగులో చాలా మంది చూసాం, యాక్చువల్లీ ఎందుకంటే ఇక్కడ రీమేక్ అయింది, చాలా మంది చూసాం. మీ యాక్టింగ్ దాంట్లో చాలా నచ్చింది మాకు. థ్యాంక్ యూ. మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం మీరు మళ్ళీ ఇక్కడ ఈ సినిమా ద్వారా మళ్ళీ వచ్చారు. ఈ స్పెషల్గా ఇంతకుముందు డైరెక్టర్స్ అందరు చెప్పినట్టుగా మీ సీన్కి స్పెషల్గా థియేటర్లో క్లాప్స్ వస్తున్నాయి, విజిల్స్ చేస్తున్నారు, చిన్నపిల్లలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు ఆ సీన్ బాగా. ఆ సీన్ని మీరు చేసేటప్పుడు ఏమన్నా ఎక్స్పెక్ట్ చేశారా, మీరు ఈ సీన్కి ఇంత రెస్పాన్స్ ఉండబోతుందని ఏమన్నా? వెన్ యూ నరేటెడ్ ద స్క్రిప్ట్ దట్ ఇట్స్ దెన్ ఇట్సెల్ఫ్ ఐ నో పీపుల్ విల్ అప్రిషియేట్ దట్ పర్టికులర్ ఇన్సిడెంట్, బట్ ఐ డెంట్ నో ఇట్స్ గోన్ బి దిస్ బిగర్. ఇట్ వాస్ రియలీ సర్ప్రైజ్ టు మీ అండ్ థ్యాంక్స్ టు ద ఆడియన్స్ దోస్ హూ సో ఇట్ అండ్ క్లాప్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్. ఐ వాస్ క్రియేటెడ్ బికాస్ ఆఫ్ హిమ్ ద కైండ్ ఆఫ్ స్పేస్ ఫర్ మీ టు యూ నో టేక్ ఇట్ ఓవర్ దేర్ ఇట్ వాస్ గివెన్ బై విజయ్ సేతుపతి సార్ బికాస్ వీ డిడ్ 3-4 రిహర్సల్స్ అండ్ అండ్ ద రిహర్సల్ ఇట్ సెల్ఫ్ హీ ఇన్సిస్టెడ్ మీ దట్ దట్ హోల్ థింగ్ హ్యాస్ టు కమ్, యూ టేక్ యువర్ టైమ్. దట్ టైమ్ హీ వాస్ సో బిజీ, హిస్ ఫర్జీ గాట్ రిలీజ్ అండ్ సో మెనీ అదర్ థింగ్స్ వేర్ దేర్, హీ డెంట్ బాదర్ అబౌట్ అదర్ థింగ్స్. హీ వాస్ ఓన్లీ దేర్ టు ఎన్హాన్స్ దట్ హోల్ సీన్ we all together and because of these two help I wouldn't have achieved it sir. Alage Vijay Sethupathi gar station lo 1 minute sir padava kotte scene konni unnai sari alanti scene lo ela chestaru sir slap chese scenes unnai kada dantlo em sir dantlo em that was just a scene we didn't slap it was just enacted like that nijangane kotle sir nannu but I always ask him when Nitil told me that Nati sir said okay for that role I was surprised. But I always said thanks to him because we can't imagine, you saw Sadaranga Vettai, right? I always tell Sadaranga Vettai, I can't imagine any actors. Initially Sadaranga Vettai came to me also. But once I watched the film, it is not, I am trying to be humble. I watched him, I can't even imagine myself in that film. The timing, the way he did that characters, no, it was fantastic. Same way in this film also, I don't know whether we had any other options. Nati sir just nailed it in that term. Thank you. Because there is two shades are there. Thank you. Vijay sir. Thank you sir. Vijay sir.
దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో నా క్వశ్చన్ ఏంటంటే సార్, మీకంటే పెద్ద యాక్టర్స్తో మీరు వర్క్ చేసేటప్పుడు, అంటే లైక్ సైరాలో చిరంజీవి గారు కానీ లేకపోతే విక్రమ్లో కమల్ హాసన్ గారితో ఇలాంటి వాళ్ళతో వర్క్ చేసేటప్పుడు ఎలాంటి విషయాల్ని మీరు ఛాలెంజింగ్గా తీసుకుంటారు? ఎలాంటి విషయాన్ని మీరు ఛాలెంజింగ్గా తీసుకుంటారు వాళ్ళతో? ఛాలెంజింగ్ ఏమీ లేదు సార్. సో వాట్ ఇస్ ఛాలెంజింగ్ సార్? వై షుడ్ ఇట్ సార్? సార్ సార్ నాకు ఆన్సర్ ఎలా వస్తుందని నాకే తెలియదు సార్. నేను కెమెరాకు ముందు ఒక్కొక్క టైం ఒక్కొక్క ఆన్సర్ వచ్చింది సార్ మైండ్లో. నేను ట్రై చేసి ఫిల్టర్ చేసి మాట్లాడు సార్. ఎక్కువ ఒకటి నా మైండ్లో లాంగ్వేజ్ ట్రాన్స్లేట్ చేయాలి, ఏమైనా ఐడియా వస్తే ట్రాన్స్లేట్ చేయాలి చెప్పాలి ప్లీజ్ సార్. ఇది ఇది రెక్ అందుకే సార్. సార్ ఇంకా ఆన్సర్ ఇవ్వలేదు సార్. సార్ దిస్ ఇస్ నాట్ ఎ రన్నింగ్ రేస్. Art is not a running race, sir. My diet is too busy. Art is not a running race, sir. I don't challenge with anybody, sir, because I don't know what I'm going to do, sir. See, if I'm coming here, if I come with no, I'm going to give an answer like, if I say, it's the challenge, you know, because I don't have anything in my mind. I don't know what you're going to ask. I am just going to learn from your questions, because I can't ask that same questions to myself. So somebody else should ask you a question, the answer will rise from me. That answer is for 4 hours, not only for you. Out of that answer, I know what is running in my mind also. Before you ask the question, this answer was not here, okay, right? So after you ask the question only, the mind is processing and giving an answer. So this answer is for both of us. So the same way, whenever I go to set, whenever I'm with my actors or directors, before I do something, I don't know what is going to come in my face or in my mind. That idea is... Idea is, it's coming through you, not from you. I can't own my work or my ideas. It is through me, that's all. I don't own it, sir. Thank you. Hello, sir. Hi. Vijay, sir, here. I'm Babita. Hey, this man, oh, last two questions. Yeah. Madam, 1 minute. Okay. Sir, actually, I just want to know... Big congratulations for the success. Thank you. Sir, I just want to know, and people will get to know if you'll answer this. Sir, you're grown up like this. I mean, you're very simple. You're grown up like this, or your circumstances make you to be simple like this. I just want to know. All the languages I give answer for this question, madam. The same answer what I gave for this gentleman, because I don't know what I'm going to do, how I'm going to perform. I don't know what will happen in my life next 1 hour. Nothing, I don't know. So maybe acceptance or surrendering yourself towards life or your work or anything, because everything is surprise. Everything is a surprise. Yesterday, it is my son's teaser released. He acted a hero. It was like... Just I got him hands 20 years, 19 years before. As soon as he come, the doctor gave me, I kissed him on his forehead. My dad was next to me and he said, don't give a kiss, it give infection. So I said, na koduko emme avvaledu murko ani cheppanu, because so nothing will happen. Suddenly he's grown. I don't know what is happening. So life is full of surprises and twists and turns. So maybe I keep raising questions about my life and others' life. There are so many questions every day it is coming. Money, fame, nothing actually if you ask me, that's nothing. End of the question what I ask about life, I didn't get any answers. I'm still asking. That's all. Yes, sir. Okay, sir. My question is Nitin first. I was waiting for you. Please ask me something. Sir, story, screenplay, mottam direction and cast and crew is very excellent, sir. So, deenni oka part 2 chese avakasam untunda? Endukante excellent no, a story that. Is. I won't do that. I won't do that. There is no part 2, sir. Yeah, there is no part 2. Sir, there is no part 2, sir. Ante క్లైమాక్స్ అంటే సార్ దాంట్లో ఏమి పార్ట్ 2 లేదా? ఏ దాంట్లో ఏమి లేదు సార్. నాట్ ఐ టు బి ఆనెస్ట్ ఐ యామ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ పార్ట్ 2 పార్ట్ సంథింగ్.
I had to write the new script. That's giving me more pleasure. That's right. Vijay sir. బుచ్చి అండ్ రామ్ చరణ్ మూవీస్లో మీరు ఏమైనా చేసే అవకాశం ఉందా సార్? నెక్స్ట్ మూవీ ఆల్రెడీ మీరు బుచ్చితో చేశారు కాబట్టి ఉపేన నెక్స్ట్ మళ్ళీ ఆర్సీ 16 నా అవకాశం వద్దు సార్, దాంట్లో క్యారెక్టర్ ఉందా అని తెలియదు, దానికి నా అవకాశం దాంట్లో ఏమి సార్? నో సార్, ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. ఒకవేళ బుచ్చి వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అవుతే, ఆయన వచ్చి అప్రోచ్ అవుతే క్యారెక్టర్ చెప్తే సార్, హీఈస్ మై బేబీ, సో హీ కెన్ కమ్ టు మీ ఎనీ టైమ్, దట్స్ నాట్ అ ప్రాబ్లం. విజయ్ సార్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ సార్ ఫర్ యువర్ మాస్టర్ పీస్ సక్సెస్. అండ్ ద థింగ్ ఈస్ సార్, ఇప్పుడు దాకా మీరు ఒక కామెడీ రోల్ చేశారు, ఒక విలన్ రోల్ చేశారు, చాలా మీలో ఉన్నటువంటి వర్స్టైల్ యాక్టర్ని మొత్తం అందరికీ పరిచయం చేశారు. మీలో ఉన్న ఏ యాక్టర్ మీకు బాగా ఇష్టం సార్? అంటే విచ్ క్యారెక్టర్ ఏది ప్లే చేయడం మీకు బాగా నచ్చింది, యాజ్ ఏ కమెడియన్, యాజ్ ఏ సీరియస్ విలన్ రోల్, ఆర్ ఎల్స్ ఒక మంచి ఫాదర్ రోల్, ఏది బాగా మీకు నచ్చింది? రొమాంటిక్ హీరో. రొమాంటిక్ హీరో కేఆర్కే. ఓకే బేబీ. ఐ ఓకే బేబీ. అది అయిపోయింది కదా సార్. అండ్ వన్ మోర్ థింగ్ సార్, పిజ్జా 1తో మీరందరూ మీరు మాకు బాగా పరిచయం అయ్యారు. దేర్ ఇస్ అ న్యూస్ దట్ పిజ్జా 4 వస్తుంది, విచ్ ఇస్ విచ్ హ్యాస్ అ లీడ్ ఆఫ్ పిజ్జా 1 అని చెప్పి అన్నారు. నాకు కూడా అది న్యూసే. అవునా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ.